ప్రకాశం జిల్లా దర్శీ వైసీపీలో మరోసారి ముఠా గొడవలు బయటపడ్డాయి. దర్శీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చీమకుర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు నాయకులు కార్యక్రమానికి హాజరైన దర్శీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో దర్శీ వైసీపీలో నెలకొన్న విభేదాలు మరోసారి సీఎం సాక్షిగా బహిర్గతమయ్యాయి. ప్రకాశం జిల్లా దర్శీ వైసీపీలో నెలకొన్న వర్గ విభేదాలు సీఎం జగన్ పర్యటన సందర్భంగా మరోసారి బయటపడ్డాయి. చీమకుర్తిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దర్శీ మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజ్ రెడ్డి కాంస విగ్రహాలను దర్శీ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విగ్రహాల ఆవిష్కరణకి సీఎం జగన్ చీమకుర్తి పర్యటనకు వచ్చారు. సీఎం జగన్ జిల్లాకి రావడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లా, కందుకూరు, బాపట్ల జిల్లాలకు చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు చీమకుర్తికి చేరుకున్నారు. అయితే చీమకుర్తికి పక్కనే ఉన్న దర్శీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాత్రం సీఎం పర్యటన వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పైగా చీమకుర్తిలో సీఎం జగన్ పర్యటిస్తూ ఉంటే దర్శీ నియోజకవర్గంలోని కురిచేడు మండలం కల్లూరులో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో దర్శీ వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు సీఎం జగన్ పర్యటన సందర్భంగా మరోసారి బయటపడ్డాయి. రెండు ఎన్నికల సమయంలో దర్శి నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆసక్తి చూపకపోవడంతో మద్దిశెట్టి వేణుగోపాల్కి వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో మద్దిశెట్టి వేణుగోపాల్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కలిసి పనిచేశారు. మద్దిశెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా దర్శి నియోజకవర్గంలో శివప్రసాద్ రెడ్డి పెత్తనం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్కి వ్యతిరేకంగా శివప్రసాద్ రెడ్డి దర్శి నియోజకవర్గంలో మరో గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం మద్దిశెట్టి వేణుగోపాల్కి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితిలో దర్శిలో జరుగుతున్న పరిణామాల మీద మద్దిశెట్టి వేణుగోపాల్ చాలాసార్లు సీఎం జగన్కి ఫిర్యాదు చేశారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి వెంకటాయమ్మ దర్శి జెడ్పీటీసీగా గెలుపొందింది. జెడ్పీ చైర్మన్గా వ్యవహరించడంతో శివప్రసాద్ రెడ్డిని కట్టడి చేయలేని పరిస్థితి నెలకొందింది. దీంతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అందుకే దర్శి పక్కనే ఉన్న చీమకుర్తికి జగన్ వచ్చినా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. సీఎం జగన్ సాక్షిగా దర్శిలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మరి తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య సాగుతున్న వివాదం ఎటు దారితీస్తుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. తాడేపల్లిలో తప్ప ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడడం లేదు. మరి